టీవీ ఫైవ్ వెలుగులోకి తీసుకొచ్చిన ఇండియాస్ ఓన్లీ నాన్ కెమికల్ డిసిన్ఫెక్టెంట్ హైజెన్ బిఎస్ఎల్ 4 ఇది ఇప్పుడు మార్కెట్లో చక్కటి ప్రకంపనాలు సృష్టిస్తోంది. సో ఇప్పుడు దాకా మనం చూసిన సోడియం హైపోక్లోరేట్ వంటి రసాయనిక ద్రావణాల ప్లేస్లో ఇలాంటి ఒక ఎఫెక్టివ్ ప్రభావవంతమైన డిసిన్ఫెక్టెంట్ని వినియోగిస్తే డిసిన్ఫెక్షన్ ప్రయోజనాలు పూర్తిగా చేకూరడమే కాకుండా మనం పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ని వాడిన వాళ్ళం అవుతాం. అండ్ ఇలాంటి కరోనా లాంటి వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగస్ లాంటి వాటి నుంచి చక్కటి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇది గృహ అవసరాలకు అలాగే వాణిజ్య అవసరాలకు కూడా వాడదగిన ఏకైక డిసిన్ఫెక్టెంట్ సొల్యూషన్గా ఇప్పుడు నిపుణులు దీన్ని అభివర్ణిస్తున్నారు. సో కొంతమంది డాక్టర్స్ కూడా దీన్ని ఇప్పుడు రికమెండ్ చేయడం చూస్తున్నాం మనం. సో కొంతమంది డాక్టర్స్ అలాగే కార్పొరేట్ పీపుల్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. హైజీన్ కంపెనీ తయారు చేసినటువంటి డిసిన్ఫెక్షన్ ఛాంబర్, ఈ ఛాంబర్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ, వేర్ హౌసింగ్ కానీ, లేకపోతే షాప్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు మన ఎంప్లాయీస్ లోపల రావడానికి, ఎంప్లాయీస్ ఓనర్స్ అందరూ కలిపి లోపల రావడానికి ఈ డిసిన్ఫెక్షన్ ఛాంబర్ అనేది చాలా యూస్ఫుల్. దాంట్లో వాకింగ్ చేసి 360 డిగ్రీస్ ఒక రౌండ్ తిరిగి లోపలికి వెళ్ళిపోతే 7 సెకండ్స్లో ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిపోయి డిసిన్ఫెక్షన్ అవుతాం. అది రియల్లీ యూస్ఫుల్. ఇది గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేయాలి. ఈ ప్రొడక్ట్ని మేము మార్కెట్లో తీసుకురావడానికి మేము కూడా సూర్య ఇంటర్నేషనల్ తరఫున ప్రయత్నిస్తున్నాం. హైజెన్ బిఎస్ఎల్ 4 ఇది చాలా బాగుంది. చాలా మంది ఇండివిజువల్గా లోకల్గా ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్స్ కానీ లేదా హ్యాండ్ వాషెస్ కానీ ఇవన్నీ కూడా లోకల్గా మనకు ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ హ్యాండ్ శానిటైజర్స్ వల్ల ఏంటంటే మనం హ్యాండ్ని ఎప్పుడు కూడా ముఖానికి తుడుచుకుంటూ ఉంటాం, కడు టచ్ చేస్తుంటాం కాబట్టి ఎక్కువ సోర్స్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అలాగే మన హ్యాండ్కే కాకుండా బాడీకి కూడాను పర్టికులర్గా ఇలాంటి వైరస్ అనేది ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో బాడీని మొత్తం మనం స్టెరిలైజ్ చేసుకోవాలి అంటే దానికి ఒక కాన్సెప్ట్ కావాలి. నానో టెక్నాలజీతో ఈ సిల్వర్ కోటెడ్ ఏదైతే ఉందో దాన్ని పాలిమర్ అండ్ జింక్తో కోటెడ్ చేసి ఈ లిక్విడ్ ఫామ్లోకి తీసుకుని వచ్చి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి అది మనకు ఎంటైర్ బాడీ మీద స్ప్రే చేయటం వల్ల 360 డిగ్రీస్లో ఇక్కడ ఉన్న మన వైరస్ ఏదైతే ఉందో ఈ నానో పార్టికల్ వెళ్ళి ఆ వైరస్ యొక్క సెల్ వాల్ని, ఆర్ఎన్ఏని, సెల్ వాల్ ఉండదు దీనికి, ఆర్ఎన్ఏ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆర్ఎన్ఏని మన డ్యామేజ్ చేయటం వల్ల ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది మనకు చచ్చిపోతుందన్నమాట. ఇలాంటివన్నీ పబ్లిక్ మూమెంట్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో, పర్టికులర్గా మాల్స్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, ఎనీ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ ముందు మనం ఎంటర్ అయ్యే ముందు ఈవెన్ దో ఇంకా కంఫర్టబుల్గా ఉంటే ఇంటి ముందర కూడా ప్రతి ఇంటికి కూడా పెట్టుకుంటే బయట నుంచి రాగానే ఇదివరకు కాళ్ళు చేతులు కడుక్కునేది వెళ్ళేవాళ్ళం లోపలికి. ఇలాంటి నాన్ కెమికల్ టెక్నాలజీతో మనం చక్కగా ఒక ఇంటి ముందర కూడా పెట్టుకున్నా కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. రైట్, ముందుగా మాట్లాడిన వ్యక్తి పేరు పెండ్యాల హరినాథ్ బాబు, ఎండి సూర్య అంటుంది. సో అలాగే తర్వాత మాట్లాడింది ప్రముఖ న్యాచురోపతి ఫిజిషియన్ డాక్టర్ బి మస్తాన్ యాదవ్. సో హైదరాబాద్లో ఈజ్ ఎ వెరీ ఫేమస్ న్యాచురోపతి ఫిజిషియన్. సో ఈ ఇద్దరు ప్రముఖులు కూడా మన హైజెన్ బిఎస్ఎల్ 4 గురించి నిన్న స్వయంగా దాని ఎఫెక్ట్స్ని తెలుసుకొని మాట్లాడారు.